శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి ద్వితీయ స్థానంలో కేతు, చతుర్థంలోని శని, పంచమంలో గురువు, అదేవిధంగా మనం చూసుకుంటే సప్తమంలో మనకు ఏ గ్రహం లేదు, కానీ అష్టమ స్థానంలో మాత్రం రాహువు ప్లస్ బుధుడు, భాగ్యస్థానంలో శుక్రుడు రవి ఉన్నాడు. రాజ్యస్థానంలో కుజుడు యొక్క ప్రభావం మహా అద్భుతంగా ఉంది. రాజ్యంలో కుజుడు ఉండడం, నీచబడినప్పటికీ కూడా రాజ్యంలో కుజుడు ఉండడం ఒక రకంగా చెప్పాలంటే ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో వాళ్ళు కొంతవరకు సక్సెస్, ఒక పేపరు అంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అలా అంటుంటారు కదా, అలా ఒకటి రెండు రౌండ్స్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రైవేట్ సెక్టార్లో కానీ, ఐటీ రంగంలో కానీ అలాంటిది ఏమైనా ఉంటే మాత్రం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతారు. అది ఒక అదృష్టం అనుకోండి, రాజ్యంలో అక్కడ కూర్చున్నాడు కాబట్టి. ఇది కారణం ఏంటంటే ఈ 22 తర్వాత ఏంటవుతుందంటే నీచమంగా రాజయోగం ఇవ్వడం ప్రయత్నం చేస్తారు. కుజుడు కుజుడు అంటే యోగం జరుగుతుంది, ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు కదా, ఎండింగ్ ఆఫ్ ది కర్కాటక రాశి వస్తున్న కొలిది వాడు కొంత యోగంగా కనిపిస్తాడనమాట. ఓకే, చతుర్థంలో శని కూర్చున్నాడు, శని స్వచ్ఛతం ఉన్నాడు, ఒక రకంగా అది మనకు నష్టం లేదు. పంచమంలో గురుడు దృష్టి పడింది కాబట్టి మనం క్లారిటీగా చెప్పగలుగుతున్నాం ఒక యోగం రాజ్యంలో జరుగుతుంది తులారాశి వారికి. అలాగే ఇక్కడ అష్టమంలో ఉన్న రాహు ప్లస్ బుధుడు, బుధుడు ఇక్కడ భాగ్యాధిపతి అష్టమంలో పొంది ఉన్నాడు. సో అది కొంతవరకు నష్టమే, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటే న్యూరో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం ఎక్కువ లేనిపోయిన దానికి కొంచెం ఎక్కువగా ఆలోచించి మనోవేదన పొందే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. మెడిటేషన్ చేయండి, ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి అన్నిటికీ ముఖ్యంగా, ఎందుకంటే అర్ధాశ్రమ శరీరభావం కూడా ఉంది కాబట్టి కొంచెం అది ఆరాధన ఎక్కువగా చేసుకోగలిగితే వీలైతే స్వామివారికి వడమాల పూజ చేయడం కానీ, లేకపోతే ఆకు పూజ చేయడం కానీ, అష్టోత్తరం చదవడం కానీ, లేదంటే సుందరకాండ పారాయణం చేయడం కానీ, ఇలా ఏదో ఒకటి చేసుకోండి 15 రోజులు కూడా. కానీ అష్టమంలో రాహు, అలా చతుర్థంలో శనీశ్వరుడు, అలాగే మనకు ఇక్కడ ఆల్మోస్ట్ తులారాశి వారికి రాజ్యంలో కుజుడు ఉన్నాడు, కానీ కుజుడు శ్రీ రాశి మీద ఉంది కాబట్టి కొంత ఉద్యోగరీత్యా కొంత ప్లస్, కొంత మైనస్, అంటే అంత యావరేజ్గా వెళ్తుంది వ్యవహారం అంతా. సో ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటే కొన్ని సంఘటనలు విమోచన జరుగుతాయి. మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ నష్టాల నుండి మనకు ఈ మంత్రము, ఈ శనీశ్వరుడిని చదువుకోవడం వలన, అలాగే మనకు ఆంజనేయ స్వామిని ప్రార్థన చేయడం వలన ఏంటంటే కొన్ని కొన్ని సంకట విమోచనలు ఆటోమేటిక్గా అయిపోతాయి. అయిపోవడం వలన ఏంటంటే మన రాజ్యస్థానం బాగుంటుంది, అలాగే గురుదృష్టి ఉంది కాబట్టి మన మీద మనం అధోగతి పాలు కాకుండా ఆ గురువు రక్షిస్తున్నాడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో, ఈ 15 రోజుల పరిస్థితుల్లో కూడా ఆ గురువుని, ఆంజనేయ స్వామిని గురువుగా భావించి ఎప్పుడైతే మనం సాధన చేస్తామో రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.